వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణ ప్రాంతంలో అయితేనేమి దాదాపుగా 871,000 స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా 87,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఎన్నికల నాటి వరకు వారికి బ్యాంకుల్లో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను ఎన్నికల నాటి వరకు వాళ్ళ చేసిన అప్పులుగా వారి బ్యాంక్ అవుట్ స్టాండింగ్స్ కింద ఉంటే చెప్పిన ఈ మాట ప్రకారం 4 వాయిదాల్లో ఈ అక్క చెల్లెమ్మలకు ఈ ఆసరా పథకం ద్వారా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో కాసేపటి తర్వాత బటన్ నొక్కిన వెంటనే నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రిగా మీకు ఒక మంచి అన్నగా మీకు ఒక మంచి తమ్ముడిగా ఈ డబ్బును మీ ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాను. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకొని బ్యాంకుల ద్వారా మరింత రుణం తీసుకొని ఇంకా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమలు పాడి పశువులు కొనుగోలు గొర్రె మేకల వంటి కొనుగోలు ఇటువంటివి ఏదైనా చేసుకోవాలని అనుకుంటే వీటికి సంబంధించి కూడా ఫెసిలిటేట్ చేయడం కోసం బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఐటీసీ అమూల్ రిలయన్స్ అలానా గ్రూపు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హిందుస్థాన్ లివర్ ఇటువంటి దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ ఇచ్చే డబ్బును ఎలా వాడుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాము. ఆ డబ్బును ఎలా వాడుకుంటారు ఏ అవసరం కోసం మీరు వాడుకుంటారు అన్నది పూర్తిగా మీకు స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ మీరెవరైనా కూడా వ్యాపారాలు చేసుకునే దానికోసము మీ కాళ్ళ మీద మీరు నిలబడే దానికోసం ఏదైనా వ్యాపారాలను చేసుకోవాలని మీరు తలిస్తే ఇటువంటి కంపెనీలతో ప్రభుత్వం ఒక ఒప్పందం ఆల్రెడీ చేసుకుని ఉంది. వీళ్ళను బ్యాంకులను ఇద్దరిని కూడా కలిపి మీకు అన్ని రకాలుగా శిక్షణ సాంకేతిక సహకారం తక్కువ ధరలకు ఉత్పత్తులకు అందించడం దగ్గర నుంచి చివరకు మీ దగ్గర నుంచి మార్కెటింగ్ కూడా ఈ కంపెనీలే తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పటికే చేయూత పథకానికి వర్తింప చేశాం. చేయూత పథకంలో అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడా డబ్బు తీసుకుని ఏదైనా వ్యాపారాలు చేసుకునేదానికి ఇది దోహదపడుతుంది. ఇదే మాదిరిగా మీరు కూడా ఏదైనా చేసుకోవాలని అనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను.